ఏం పేరు పెద్ద ఆయన? నా పేరు లావేట్స్ గారు, బుద్ధి మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, తోటపాటి విలేజ్. రాష్ట్ర విభజన అయిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసారు కదా, మీకు ఇద్దరిలో ఎవరు ఎవరు పరిపాలన బెస్ట్ అనిపించింది? రాష్ట్ర విభజన తర్వాత విషయం కానీ, నా 15 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసు వరకు కూడా నేను చంద్రబాబు నాయుడిని చూసింది. అర్థమైనా? చంద్రబాబు నాయుడు చూశాను, కాంగ్రెస్ రాజకీయం చూశాను, టీడీపీ రాజకీయం చూశాను. నేను చిరంజీవి ఫేవరెట్ అయినా సరే ప్రజారాజ్యం చేసాం ఓట్లు. తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు చేసాం. కానీ ఈ టీడీపీ బ్రోకర్లు వాళ్ళు నా అమ్మ పెన్షన్ ఆఫీసర్, చాలామంది పెన్షన్ ఆఫీసర్, సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ప్రజలకు అందకుండా చేశారు. మేమందరం ఏం చేసామంటే మళ్ళీ పోయే జగన్ని మేము తిట్టిన వాళ్ళమే, జగన్కే మళ్ళీ ఓటేసాం. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి తలుపు తట్టి మరి పార్టీలు అనకుండా, పార్టీ కాకుండా ఎవరికైనా సరే అన్ని చేస్తున్నారు. ఇప్పుడు అది మంచిది అంటారా చెడ్డది అంటారు? అర్థమైందా? కాకపోతే జగన్ అనేవాడు రాడు 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 అని చెప్పేసి దొంగలే ఆడినారు. 90 మంది దొంగలలో పక్కన ఉంటే 10 మంది నిజాయితీ పరులో పక్కన ఉన్నారు. అర్థమైందా? నిలబడేవాడు పరిగెట్టడం వేరు, పడిపోయేవాడు లేచి పరిగెట్టడం వేరు. చంద్రబాబు నాయుడు అనేవాడు పడిపోయి ఉన్నాడు. వాడు వచ్చి నిలబడి పరిగెత్తడానికి కొంచెం టైం పడుతుంది, నిలబెట్టి ఉన్నవాడు పరిగెట్టడానికి వేరే టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే 100 నుంచి 120 130 సీట్ల వరకు పక్క వస్తాయి. వీళ్ళకేడంటే 25 నుంచి మహా అయితే మరొక 25కి వెళ్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.